హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా నేను రూపానాథిళ్ళ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు అని ఒక పాట ఉంటుంది ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో పుష్ప టూ రిలీజ్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది ఏ నిమిషానికి ఏ కొత్త డేట్ వస్తుందో అర్థం కాకుండా పోయింది రీసెంట్ గా పుష్ప టూ రిలీజ్ విషయంలో కొన్ని రూమర్స్ షికారు చేస్తున్నాయి పుష్ప పార్ట్ వన్ హిట్ కావడంతో పుష్ప టూ పై అందరిలో భారీ అంచనాలున్నాయి అన్ని కుదురుంటే ఈ పాటికి ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆగస్టు పదిహేను ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు వెహికల్తో ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు షూటింగ్ ప్రారంభమైన రోజునే ఆగస్టు పదిహేను డేట్ అనౌన్స్ అయింది బన్నీకి దర్శకుడు సుకుమార్కి ఉన్న బాండింగ్ దృష్ట్యా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ల్యాండింగ్ పక్కా అనుకున్నారు కానీ డిసెంబర్ సిక్స్త్కి వాయిదా పడింది ఇప్పుడు ఈ డేట్ కూడా మారబోతోందనే రూమర్స్ ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి వచ్చే ఏడాది వేసవికి పుష్ప షిఫ్ట్ అయ్యాడని ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఇది కేవలం రూమర్ మాత్రమే ఇక కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ ఒక డిఫరెంట్ లుక్లో కనిపించాడు ఆ లుక్ చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అది పుష్ప లుక్ కాదని దీంతో పుష్ప దర్శకుడు సుకుమార్కి బన్నీకి మధ్య మనస్పర్ధలు వచ్చాయని దీంతో షూటింగ్ వాయిదా పడిందనే వార్తలు వచ్చాయి ఇంకో అడుగు ముందుకేసి సుకుమార్ అలిగి ఫారెన్ వెళ్ళాడనే వార్తలు కూడా వచ్చాయి ఏదేమైనా ప్రస్తుతానికైతే షూటింగ్ జరుగుతోంది షూటింగ్ అప్డేట్ మాత్రం కొన్ని రోజుల నుంచి రావడం లేదు రెండు సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి ప్రస్తుతం అవి రికార్డు స్థాయిలో వ్యూవర్స్ సంపాదించి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా బన్నీ సరసన రష్మిక జోడి కడుతుంది ఫాహద్ ఫాజిల్ అనసూయ సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు